అమ్మా పెళ్లి గిల్లి ఇవన్నీ కాదు, నాకు సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఇదిగో నాకు ముందే డ్రైవింగ్ సరిగ్గా రాదు, నువ్వు ఇలాగే నష్టపెడితే ఎవరినొకరిని గుద్దేస్తాను. సరే సరే, కార్తీకంగానే ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాను, ఓకేనా? ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్ళాలి? థ్యాంక్ యూ. గచ్చిబౌలి వరకు డ్రాప్ చేయగలరా? యా, నేను లింగపల్లికి వెళ్తున్నాను, రండి ఎక్కండి. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు అర్ధరాత్రి ఆనిముత్యాలు, స్పాన్సర్డ్ బై కేఎస్ కాండమ్స్ అండ్ రోజమైన్ క్యాప్సూల్ ఇన్ 141.1 దిల్లీ ఎఫ్ఎం విత్ ఆర్జే కుప్స్వామి. ప్రియమైన వారితో ఆనంద క్షణాలు గడుపుతున్న వారి కోసం నెక్స్ట్ వస్తుంది ఆనుమత్యం. వింటూ ఆనందించండి. గుర్తించుకోండి, 141.1 దిల్లెఫ్ఎం, 11 PM అర్ధరాత్రి ఆనుమత్యం విత్ ఆర్జే కుప్పుస్వామి. ఈ టైంలో ఇలా ఒంటరిగా వెళ్తున్నారంటే మీరు చాలా డేరింగ్ పర్సన్ లాగున్నారు. ఆఫీస్ నుండే? అవును. ఇంతవరకు కొంచెం వర్క్ ఉండింది, కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. ఓ, వర్క్ మైండెడ్ అన్నమాట. ఇంతకీ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా? నేను యాక్టర్నండి. ఓ, సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే నేను ఒక యాక్టర్ దగ్గర లిఫ్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తారా? మీరు పెద్ద హీరో అయ్యాక అందరికి చూపించుకుంటాను. మీ లుక్స్ చూస్తేనే అర్థమవుతుంది, మీరు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతారు. థ్యాంక్ యూ. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? సారీ, పర్సనల్ క్వశ్చన్ వేశాను, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే. సో చెప్పండి, ఎంతమంది? అబ్బే, అదేం లేదండి, ఎవరూ లేరు. ఓ, ఇప్పుడెవరు లేరా? ఎప్పుడు ఎవరు లేరు. పర్లేదులే, చెప్పండి, నేనేమనుకోను. మీరేమనుకోరా? స్కూల్ డేస్లో ఒక అమ్మాయి అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉండేది. తన్ని చూడ్డానికి స్కూల్కి వెళ్ళేవాన్ని. తనైతే దక్కలేదు కానీ 100% అటెండెన్స్కి ఒక అవార్డు అయితే దక్కింది. ఆ తర్వాత తన కోసం 9 ఇయర్స్ వెయిట్ చేశా, బట్ ఈ మధ్యనే తనకు పెళ్ళైపోయింది. ఓ, మీరేం చేశారు? చాలా రోజులు ఏం చేద్దామని ఆలోచించాను, కానీ చివరికి ఒకరోజు ఏం చేయాలో తెలియక బాధపడ్డా. సారీ సారీ, అయినా తప్పు మీదే. చెప్పకుండా మీ మనసులో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏం లాభం? చెప్పలేదని ఎవడన్నాడు? చెప్పారా? ఏం చెప్పారు? తనేమంది? నో ఉందా? ఎందుకు అలా అంది? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అయినా లవ్ చేశారా? అసలు ఎప్పుడు చెప్పారు? స్కూల్లోనా తర్వాత? మీకెందుకు అంత యాంగ్జైటీ? ఊరికే తెలుసుకుందామని. నేను వెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్పా, తను థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ చెప్పిందా? అదేంటి? నాకు అర్థం కాక తను ఎస్ అని చెప్పడానికి సిగ్గుపడి అలా చెప్పి వెళ్ళిపోయిందని చాలా రోజులు ఊహల్లో బతికా. కానీ తర్వాత తెలిసింది, నేను చెప్పిన ఐ లవ్ యూ తను కాంప్లిమెంటరీగా తీసుకుందని. తనకు అంతమంది చెప్పారు మరి. ఓ,
అయినా తను నన్ను ఇష్టపడుతుందేమో అని డౌట్గా ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళి కనిపించేవాడిని, చూసి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయేది. కానీ ఈ మధ్య ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఎప్పుడు? చెప్పా కదా, తనకు పెళ్ళైపోయింది. ఓ, ఇట్స్ ఓకే. లైఫ్లో ఇలాంటివన్నీ కామనే. మిమ్మల్ని మిస్ అయినందుకు ఆ అమ్మాయి బాధపడాలి. యు నో వాట్, మీరు నాకు బాగా నచ్చారు. మీ హ్యూమర్, మీ ఫ్రాంక్నెస్, మీ స్మైల్, మీ స్టైల్, ముఖ్యంగా మీ అందం బాగా నచ్చారు. మరి నేను మీకు నచ్చానా? యు ఆర్ కిడ్డింగ్ రైట్? కిడ్డింగ్ కాదు, సీరియస్. అయినా అలా ఉన్నట్టుండి అడిగితే ఎలా? చూడటానికి బాగున్నారు, బట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్, అక్కర్లేదు, తెలుసుకోనక్కర్లేదు. నచ్చితే చాలు, 4000 నీ ఇష్టం. What the fuck? నువ్వక్కల్ ఎలా అయినా అనుకోండి, నా అవసరం నాది, మీ అవసరం ఎలాంటిదైనా కావచ్చు, అది సాటిస్ఫై చేయడానికి నేను రెడీ. మీరెవరిని అడగలేని కోరిక, మీ గర్ల్ ఫ్రెండ్ని కానీ మీ వైఫ్ని కానీ ఏదైనా కావచ్చు, అది సాటిస్ఫై చేయడానికి నేను రెడీ. చూడు, నాకు అలాంటి కోరికలు కానీ ఫ్యాంటసీలు కానీ ఏమీ లేవు. కార్ చూసి క్యాష్ పార్టీ ఎక్కినట్టున్నావు, ఇది నాది కాదు, మంద రేంజ్ కాదు. ఓ అలాగా, అయితే ఎంత ఇస్తావు చెప్పు. చక్కగా మాట్లాడుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. తిక్కరేగి పోలీసులను పిలిచేలోగా కార్ దిగి వెళ్ళవు. ఇక్కడొద్దు, నన్ను ఒకడు హెరాస్ చేస్తాడు, కొంచెం ముందు దింపుతాడు. నిన్ను నిన్ను కూడా చేస్తారా, నిన్ను కూడా హెరాస్ చేస్తారా? థ్యాంక్ యూ. నా దగ్గర ఈ 500 మాత్రమే ఉంది. నీ అవసరం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు నీతో ఎటువంటి అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడచ్చా? టీ చల్లారిపోతుంది. అయ్యో, తాగకపోతే పర్లేదు, వదిలే.
ఏయ్ ఏడోకు, ఎవరని చూస్తే బాగోదు. ఇప్పటి వరకు అవసరం తీర్చుకున్నవాడే తప్ప నా అవసరం చూసిన వాడు లేడు. నా నుంచి ఏమీ పొందకుండా డబ్బులిచ్చిన మొదటి వ్యక్తి మీరే. సినిమాల్లో చూశాను హీరోలు ఇలా డబ్బులివ్వడం, కానీ నాకు తెలుసు అలా ఎంతమంది ఇవ్వగలరు. మీరు నిజంగానే హీరో. అయ్యో అంత మాటలెందుకులే, నేనేదో ఆసరా లేని ఆడదంటే ఎవరికైనా అలసి ఒకడు 4,000 ఇస్తానని పనయ్యాక 2,000 చేతిలో పెట్టి గెంటేస్తాడు. ఒకడు ఇద్దరం తీసుకెళ్లి ముగ్గురితో పంచుకుంటాడు. అన్యాయం చేశారని పోలీసులతో చెప్పలేం, అందరి ముందు నిలదీయలేం. కష్టమైనా తప్పైనా మాకు తెలిసింది ఇదే, సుఖాన్ని ఇవ్వడమే తప్ప పొందడం తెలియని బతుకులు మావి. రోజుకొకడికి సుఖాన్నిచ్చే మాకు ఆ అవసరం లేని రోజు వచ్చినప్పుడే సుఖం. చంద్రుడికి సూర్యుడికి మధ్య నలిగిపోయే జీవితాలలో వెలుగంటే గాలివానలో గుమ్మం బయట పెట్టిన దీపం లాంటిది. ఆ వెలుగు ఎంతసేపు ఉంటుందో వెలిగించిన వాడికి కూడా తెలియదు. కానీ నువ్వు చూడటానికి అలా లేవు. అలా అంటే? అలా అంటే లైక్ ఐ మీన్ యు నో. నా పుట్టుకకు కారణమైన బీజం ఎవరిదో మా అమ్మకు కూడా తెలీదు. 15 సంవత్సరాలకే సుఖమనే నరకం చూశా. నాకు కూతురుంది 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. నేను మాట్లాడుతున్న ఇంగ్లీష్ కూడా దాని దగ్గరే నేర్చుకున్నా. నేను దానికి దాని అయ్యను పరిచయం చేయలేనేమో, కానీ ఈ రొంపను మాత్రం పరిచయం చేయను. నేను దానికి ఇవ్వగలిగింది ఇదే, అది బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా తనకి సంఘంలో గౌరవం ఉండాలి. గౌరవం మర్యాద ఓ తోడు, అది చాలు. తన్ని దగ్గర ఉందా? దూరంగా హాస్టల్లో ఉండి చదువుతుంది. దానికి 2 ఏళ్ళప్పుడే కంపెనీ నుండి బయటకు వచ్చేసా, అప్పటినుండి సొంతంగానే చేసుకుంటున్నా. దానికి నేనేం చేస్తున్నానో తెలియదు. సెలవులొస్తే నేనే అక్కడికి వెళ్తాను, మా అక్క ఇంటికి తీసుకెళ్తా. నీకు అక్కుందా? ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకరికొకరు అక్క చెల్లెళ్ళే సార్. తన ఈ వృత్తిని మానేసి తనని గుర్తుపట్టని చిన్న ఊరికెళ్ళి దాచుకున్న డబ్బుతో కొట్టు పెట్టుకుని బతుకుతుంది గౌరవంగా. మరి నువ్వు కూడా అలా ఏదైనా చేసి బతకొచ్చు కదా, ఎందుకు ఇలా? అలా ఎంత సంపాదించగలను సార్? నా కూతురు ఫీజు కట్టగలనా? మంచి చదువు చదివించగలనా? 10 సార్లు నలిగిన వంటికి ఇంకోసారి నలగడం కష్టమేం కాదు, మరో మరక పడుతుంది అంతే. చదువురాని ఇలాంటి ఒక ఆడది ఇంత శక్తివంతంగా ఎలా మాట్లాడగలిగింది? మేబీ అది జీవితం నేర్పిన పాఠం కావచ్చు, కష్టంతో కూడిన అనుభవం కావచ్చు. అసలు తను నాతో ఇదంతా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. అప్పుడు తెలియక తప్పులో ఇరుక్కుంది, ఇప్పుడు తప్పనిసరి ఆ తప్పును కొనసాగిస్తోంది. తను చేస్తుంది తప్పు ఒప్పో నాకు తెలియదు. కూతురు రొంపలోకి రాకూడదని తను రొంపలో కొనసాగుతున్న ఒక ప్రాసిట్యూట్, సొంత లాభం కోసం దేశాన్ని నమ్ముతున్న ప్రియతమ నేత, నోటు కోసం కులం కోసం మతం కోసం ఓటు నమ్ముకుంటున్న సిగ్గులేని కామన్ మ్యాన్, ఫ్లాట్ కోసం కారు కోసం 3D టీవీ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతున్న అందమైన మోడర్న్ గర్ల్, చేయాల్సిన బాధ్యతను చేయటం కోసం ప్రజల్ని పీడించే తెలివైన పబ్లిక్ సర్వెంట్, లోకం ఎటుపోయినా పట్టించుకోకుండా అనుకున్నది సాధించడం కోసం తప్పిస్తున్న ఐ మీ మైసెల్ఫ్, వీళ్ళల్లో వ్యభిచారం చేస్తుందెవరు? అసలు వ్యభిచారం శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? అది మనసుకు సంబంధించింది అయితే మేబీ ఐ మే. ఆడతనం వదులుకుంటున్న ఆడవారు ఉన్నారు, ఆడతనం కోసం తప్పిస్తున్న ఆడవారు ఉన్నారు. ఆడతనం అంటే గౌరవం, అదొక మగాడు అనుభవించలేని అందం.